వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువగా వినిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. మా ఛానల్ పేరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిషన్స్ పేపర్ ప్లేట్స్. సో మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను ఇచ్చే పేపర్ ప్లేట్ బిజినెస్ యొక్క మిషనరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమై మీకు గంట సింబల్, బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. మీరు ఈ చూస్తున్న వీడియోలో మనము పేపర్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవాలి, మనము ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మిషన్స్ మనం ఇంట్లో ఏ విధంగా పెట్టుకోవాలి, మనము తయారు చేసిన ప్లేట్స్ మనము మార్కెట్లో ఎలా అమ్ముకోవాలనేది మీకు క్లియర్గా ఈ స్మాల్ స్కేల్ మిషన్స్ పేపర్ ప్లేట్ మిషన్ ఛానల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్స్ ఇస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చేయబడిన మిషన్స్ యొక్క వీడియోస్ మీకు ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లోడ్ మీరు చేసిన వీడియోలు చివరి దాకా చూడండి. ఇప్పుడు ఈ మిషన్ చివరి దాకా చూడండి. ఇందులో మీకు విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ నొక్కడం వల్ల మేము ప్రతిరోజు అప్లోడ్ చేయబడిన వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తారు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్స్ మనం చూడబోయే మిషన్ గ్రీన్ కలర్ మిషన్, డబల్ డై మిషన్. ఈ డబల్ డై మిషన్ అనేది సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్. ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్స్, అంటే బఫే ప్లేట్స్ అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు, మందం ప్లేట్ అని, దొడ్డు ప్లేట్లు అని, ఇంకా లావు ప్లేట్లు అని, ఈ రకాలుగా మన బఫే ప్లేట్లు పిలుస్తారు. అదే సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఇదే మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ సిట్టింగ్ ప్లేట్స్ అని పలుచటి పతల ప్లేట్స్ అని, సన్న ప్లేట్స్ అని, కంతాల ప్లేట్స్ అని, బంతి ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకి ముఖ్యంగా చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఈ బఫే ప్లేట్ యొక్క షీట్ కాస్ట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి 1 రూపాయి 30 పైసలు షీట్ పడింది అనుకోండి, ఆ షీట్ మనం ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఆ షీట్ మనకు ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ అనేది 5 పైసలు. అంటే మనకు ప్లేట్ షీట్ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ 30 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, పవర్ బిల్ 5 పైసలు. అంటే ఒక ప్లేట్ తయారవడానికి 40 పైసలు అవుతాయి. మనకు మార్కెట్లో మినిమం 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. సో ఇంతకంటే ఎక్కువ లాభాలు రావు. మీరు ఈ విషయం కూడా గమనించండి. మనకి ఈ హోల్సేల్గా వ్యాపారం చేస్తాం కాబట్టి మనకి హోల్సేల్ వ్యాపారాల్లో 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతాయి. సో మనం ఇప్పుడు చూపే మిషన్లో, ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ బ్లేడ్ ఐ. బ్లేడ్ ఐ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే, అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, పలుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. టిఫిన్ ప్లేట్స్ కానీ, డోనా కప్స్ కానీ, ప్రసాదం కప్పులు కానీ ఈ మిషన్లో మనం తయారు చేసుకోలేము. ఈ విషయం కూడా గమనించండి. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆయన షీట్ తీసుకున్నాడు, షీట్ తీసుకొని అందులో పెట్టేశాడు, పెట్టిన తర్వాత గేర్ ఆయన రైట్ హ్యాండ్ గేర్ ఎనికి తాగిన తర్వాత మనకి 3-4 సెకండ్లు పడుతుంది కాబట్టి ఈ గేర్ తయారు ప్లేట్ బయటికి తీశాడు. ఈ విధంగా ఇప్పుడు ఈ మిషన్లో ఈయన చూడండి, బాగా స్టాక్ కొని పెట్టుకున్నాడు. వేరే మిషన్ కూడా ఆల్రెడీ, ఆ మిషన్ కూడా మనమే అంది, మనమే ఇచ్చాము. ఈ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్, గో ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో బాగా గమనించండి. ఇంకా మీకు ఇంకేం సమాచారం కావాలనుకుంటే మరి ఒకసారి గమనించండి. సో ఆయన ఆల్రెడీ సీట్ పెట్టారు, గేర్ ఎనికి లాగారు, మళ్ళీ వెంబడే తీసి పెట్టాడు. ఈ మనకి ప్లేట్ తయారడానికి 2-3 సెకండ్లు పడుతుంది. సీట్ పెట్టాడు, గేర్ వెనక్కి లాగా, లివర్ వెనక్కి లాగాడు, 2 సెకండ్ లాగి మళ్ళీ ముందుకు లాగడం వల్ల తయారైన ప్లేట్ బయటకు వస్తుంది. ఈ విధంగా మనము బఫే ప్లేట్స్ నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. 5 ప్లేట్ల నుంచి 15, కొన్ని ప్రాంతాలు 5 నుంచి 15 ప్లేట్లు. ఈ విధంగా 15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అదే సిట్టింగ్ ప్లేట్స్ అయితే కనుక ఇదే మిషన్లో మనకి నిమిషానికి 15 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఈ విషయం కూడా గమనించు. ఇప్పుడు ఈ మిషన్ యొక్క మోటార్ 2 HP మోటార్ వస్తుంది. ఈ 2 HP మోటార్ని మనం ఇంట్లో డొమెస్టిక్ పవర్ని కాకుండా కేటగిరీలో మార్చుకొని చేసుకుంటే మనకి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు గవర్నమెంట్ తరఫున, విద్యుత్ శాఖ వాళ్ళ తరఫున, గవర్నమెంట్ తరఫున మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కంపల్సరిగా 2 HP మోటార్ ఉంటుంది కాబట్టి మీరు 2 HP మోటార్ అయినా, 1 HP మోటార్ అయినా, ఏ మిషన్ అయినా మీరు కంపల్సరీగా కేటగిరీలు, కమర్షియల్ కేటగిరీలో మార్చుకుంటే మీకు బాగా మంచిగా ఉంటుంది.
ఇంకా ఇంకా మీకు విలువైన సమాచారం ఏమైనా కావాలంటే చెప్తాను వినండి. ఈ డబుల్ డై మిషన్ అనేది మీకు బ్లేడ్తో తయారు చేస్తే, అంటే మీకు బ్లేడ్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు చూడండి గేర్ ఇంటికి లాగుతాడు డై పైకి లేదు, ఈ మిషన్ పంచింగ్ పైకి పుడుతుంది, డై పైకి ఇది బ్లేడ్ డై మిషన్. సో దీంట్లో కూడా బేరింగ్ డై మిషన్ సపరేట్ ఉంటాయి. ఆ బేరింగ్ డై మిషన్లలో మనం టిఫిన్ ప్లేస్ డోనా ప్లేస్ ప్రసాదం కప్పులను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఈ డబుల్ డై మిషన్ మనకు ముఖ్యంగా అందించేవారు రాయల్ ఇంజనీర్స్. మీకు ఏమైనా విలువైన సమాచారంగా తెలుసుకోవాలనుకుంటే మీరు సంప్రదించవలసిన చిరునామా రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, సెల్ నెంబర్ 9441623431, ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా. సర్వే జన సుఖినోభవంతు, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. సో మరి ఒక విషయం ఏంటంటే, మీకు మన దగ్గర మిషన్స్ కొనే కస్టమర్లకు మాత్రమే 100% రా మెటీరియల్ సదుపాయం కల్పిస్తాం. ఈ మిషన్ కూడా ముఖ్యమైన విషయం గమనించవలసిందిగా కోరు. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి, రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మా కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువ వినిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంటు ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఈ వీడియోని, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంటు ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఈ వీడియోని, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను.